హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్గా నేను రెగ్యులర్గా వీడియోస్ చేయట్లేదు, ఎడ్యుకేషన్ వీడియోస్. ఏంటి అంటే ఇది లైవ్ అప్డేట్స్ అన్నట్టు. అంటే ఎగ్జామ్స్ ఉన్నాయా లేవా, ఎగ్జామ్స్ పోస్ట్ పోయినాయని, అండ్ ఈ తర్వాత ఈరోజు ఎగ్జామ్ ఉంది, ఈరోజు న్యూస్ చెప్తారు, ఈరోజు న్యూస్ చెప్తారు. సో అట్లాంటి వీడియోస్ అని నేను రెగ్యులర్గా చేయలేను. ఎందుకు అంటే పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏముండదు. నేను ఒక నిమిషం రెండు నిమిషాల్లో వీడియోలో చేసేసి అప్డేట్ పెట్టడానికి నాకు టైము కుదరట్లేదు, ప్లస్ ఆఫీస్ టైము వర్కౌట్ అవ్వట్లేదు. సో ఫ్యామిలీకి టైం ఇస్తున్నాను. సో లాక్డౌన్ తర్వాత మా ఆఫీస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి గైస్, ఇట్లాంటి చేయడానికి చాలామంది ఉన్నారు యూట్యూబ్లో. సో వాళ్ళని మీరు ఫాలో అవ్వచ్చు. నేను కొన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, ఫాలో అవ్వండి. ఓకే, ఇక్కడ ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు సక్సెస్లో ఉన్నప్పుడు, అంటే సక్సెస్ ప్రాసెస్లో ఉన్నప్పుడు మీకు మీ మైండ్ డైవర్ట్ అయిపోయి ఏరు థాట్స్ వచ్చేసి అబ్బా ఇది అవసరమా మనకి అనే డైవర్ట్ అవుతుంటే దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, దీన్ని ఎలా మనం మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి అనే విషయం గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. రైట్ గైస్, ఇది ఖచ్చితంగా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే సప్లిమెంటరీకి ప్రిపేర్ అవుతున్నారో, సో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నాట్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్, దేనికైనా సరే ఉపయోగపడుతుంది. సో ఖచ్చితంగా ఈ వీడియోని ఫుల్గా చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇక్కడ మీకు నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చూసిన వాళ్ళు చెప్పడం కంటే నా ఎక్స్పీరియన్స్ చెప్పడం చాలా బెస్ట్ అనిపించింది. అదేంటి అంటే, నేను ఇంజనీరింగ్ చదివినప్పుడు ఒక కొటేషన్ చదివాను, నీకు ఏ పని చేయబుద్ధి కాకపోతే నీకు అస్సలు చేయబుద్ధి కాని పని మొదలుపెట్టు ముందు అని ఒక కొటేషన్. అంటే దీంట్లో అర్థం ఏంటి, సపోజ్ ఆ టైంలో నాకు జరిగిన సిచ్యువేషన్ ఏంటి అంటే, నాకు చదవబుద్ధి కావట్లేదు, నాకు ఎక్కడికి వెళ్ళబుద్ధి కావట్లేదు, నాకు ఫ్రెండ్స్తో తిరగబుద్ధి కావట్లేదు, సో అట్లాగని లవ్ చేయబుద్ధి కావట్లేదు, అట్లాగని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అస్సలు ప్రిపేర్ అవ్వబుద్ధి కావట్లేదు. సో ఇట్లా ఇవన్నీ జరిగినాయి. అంటే ఇవన్నీ నాకు వరస్ట్ థింగ్స్ అన్నట్టు. ఇందులో ఏం చేయబుద్ధి కావట్లేదు, నా అడుగు ముందు పడట్లేదు. సో నేనేం చేశాను అప్పుడు, ఇందులో వరస్ట్ థింగ్ ఏంటి అంటే, అవుట్ ఆఫ్ ఫైవ్లో బెస్ట్ వరస్ట్ థింగ్ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం నా వల్ల కాదు. సో అది ఎందుకంటే మొదటి నుంచి నాకు గవర్నమెంట్ జాబ్ అంటే ఇంట్రెస్ట్ లేదు, నా ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేరే కాబట్టి అది ఇంట్రెస్ట్ లేదు. దాని తర్వాత లవ్ చేయడం అనేది నాకు అసలు వర్కౌట్ కాదు. సో ఈ రెండు విషయాల్లో ఏది తీసుకోవాలని కొన్ని రోజులు అడిట్ అయ్యాను. ఫైనల్గా నేను తీసుకున్నది ఏంటి అంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావడం నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. కానీ నేను ఆ కొటేషన్ ఫాలో అయ్యి మొదటిగా ఏదో ఒక బుక్ తీసుకొని, మెకానికల్ ఇంజనీరింగ్ కాబట్టి మెకానికల్ ఇంజనీరింగ్ ఆబ్జెక్టివ్ బై ఆర్కే జైన్ 10,000 బిట్స్ అని ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ తీసుకొని చదవడం మొదలుపెట్టాను. అలా. సో 10,000 బిట్స్ చదువుతామా, మనం చదవలేము కాబట్టి ఏదో మనకి నచ్చిన టాపిక్ తీయాలి. రోజుకు 1 అవర్ 2 అవర్ అలా తీసుకుంటూ, లైక్ హీట్ ట్రాన్స్ఫర్, ప్రొడక్షన్ టెక్నాలజీ, థర్మల్ ఇంజనీరింగ్, సో ఇట్లా రకరకాల కొన్ని టాపిక్స్ తీసుకొని ఆ టాపిక్స్లో పైపైన చదువుతూ మొదలుపెట్టాను. సో అలా చదివే కొద్దీ నాకు ఏమైందంటే, మనకి కొన్ని తెలియవు, అరే ఇదేదో వెరైటీగా ఉందే, ఎప్పుడు వినలేదే అని ఆ బిట్ చదువుతాం. తర్వాత కొన్ని ఆల్రెడీ తెలిసినవి ఉంటాయి, ఇలా క్వశ్చన్ చదవని ఇలా ఆన్సర్ చేసేస్తాం అనమాట. అరే ఇదేదో బాగుంది, ఇది మనకి బాగా వచ్చని అలా పేపర్స్ గడిచే కొద్దీ పేపర్స్ తీసేస్తూ ఉంటాం కదా. అప్పుడు తెలియకుండానే మీలోని ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయిపోయి నువ్వు రోజు ఆ టైంకి చదవబుద్ధి అవుద్ది. సో అలా నేను చదువుతూ ఆ సబ్జెక్ట్ని, ఆర్కేజీని ఆల్మోస్ట్ 10,000 బిట్స్ చదివేశాను నేను. సో అది, సో ఇలా అన్నట్టు నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే పద్ధతిని నీ విధంగా డైవర్ట్ చేశాను. ఇక ప్రతి ఒక్కరు సక్సెస్ ప్రాసెస్లో డీవియేషన్ అవుతూ ఉంటారు, అవ్వరు అనుకోవడం చాలా తప్పు. ఇప్పుడు సక్సెస్గా ఉన్న వాళ్ళు కూడా డీవియస్ అవుతారు, అవ్వరు అనుకోవడం చాలా తప్పు. కానీ వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేస్తారు, ఎందుకు అంటే, సపోజ్ యువర్ నార్మల్ పర్సన్, నీకు అసలు ఏ సక్సెస్ లేదు, అంటే నువ్వు ఒక జాబ్ కొట్టలేదు, లేదంటే స్టేట్ ర్యాంకర్ కాదు, లేదంటే నువ్వు పెద్ద వెల్ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ మ్యాన్ కాదు, కానీ నువ్వేదో దేనికోసం తాపత్రయపడుతూ ప్రయత్నిస్తున్నావు. అలాంటప్పుడు నీ మైండ్ అటు పోదు, వేరే వాళ్ళని చూసినప్పుడు, ఇటు వేరే వాళ్ళని చూసినప్పుడు, ఫ్యామిలీ మెంబర్ చూసినప్పుడు, వాడేదో అన్నాడో ఈడేదో అన్నాడో అని తెలుసుకున్నప్పుడు డైవర్ట్ అవుతుంది. డైవర్ట్ అయినప్పుడు ప్రతి ఒక్కరికి డైవర్ట్ అవుతుంది 100%గా. హౌ ఫాస్ట్ యువర్ ఓవర్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఓవర్కమ్ అనడానికి ఏదైనా పనులు చేయొచ్చు, లేదంటే మీకు ఏదైతే చేయబుద్ది కాదో అది స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీకు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం టెంపరరీగా, పర్మనెంట్గా కాదు. తర్వాత ఇంకో విధమైన వ్యాపకాన్ని పెంచుకోవచ్చు, అంటే ఆటలాడడము, సినిమాలు చూడడం, పుస్తక పఠనము, మోటివేషనల్ బుక్స్, లేదంటే ఫ్రెండ్స్ని కలవడము, లేదంటే
మీరు ఏమైనా పార్టీ చేసుకోవడమో, సో ఇట్లాంటి ఏదైనా అయి ఉండొచ్చు. సో అవన్నీ చేసుకొని టెంపరరీగా కొంత టైం పీరియడ్ వాటికి పెట్టి తర్వాత మళ్ళా ఎనర్జీ పుంజుకొని వచ్చేసి మీ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. నేను డిప్లొమా తర్వాత ఈసెట్ రాయడానికి వచ్చినప్పుడు విజయవాడలో కోచింగ్ తీసుకునేవాడిని. ఆ టైంలో నాకు ఫ్రీక్వెంట్గా నా కాన్సన్ట్రేషన్ డ్రాప్ అయ్యేది, ఎందుకంటే పక్కనోడు టీవీ పెద్దగా పెట్టినప్పుడు డ్రాప్ అవుతుంది, ఎక్కడైనా డీజే సౌండ్ వినిపడినప్పుడు డ్రాప్ అవుతుంది, లేదంటే ఏదైనా కొత్త సినిమా వచ్చినప్పుడు డ్రాప్ అవుతుంది. వీటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి నాకు ఒకటే ఒక థింగ్ ఏంటి అంటే సినిమా. ఒక 10 రూపీస్ ఉంటే వెళ్ళిపోవాలి, నెల టికెట్లు కూర్చోవాలి, సినిమా చూసి రావాలి. అది ఒక్కటి చూసి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నేను బూస్ట్ అయిపోయి చూసి వచ్చిన తర్వాత కూడా చదువుకొని 1 o'clock 2 o'clock పడుకునేవాడిని. సో నాకు దొరికిన ఒక ప్రాసెస్ అది. సో ఇప్పుడు మీకు ఫోన్లు వచ్చినాయి, యూట్యూబ్ వచ్చింది, ఆన్లైన్ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చింది, సినిమాలు గినిమాలు అన్నీ చూసుకోగలుగుతారు, ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు ఇళ్లలో ఉన్నారు కాబట్టి అంతా ఎంజాయ్ చేయొచ్చు. సో మీరు కూడా ఒక పద్ధతిని చూస్ చేసుకొని అది రికవర్ అవ్వండి. సపోజ్ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యానే ఉన్నాడు అనుకోండి, ఒక ప్రాజెక్ట్ రాలేదు లేదంటే ప్రాజెక్ట్ టైం చేయలేదు, సో వాళ్ళు ఓవర్కమ్ అవ్వడానికి అంటే వాళ్ళు డ్రాప్ అవుతారు అన్నట్టు, అంటే కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోయి అవసరమా ఇది మనకి ఇంత రిస్క్ అనే ఫీలింగ్స్తో వాళ్ళు కూడా ఇట్లా ప్రాసెస్లోంచి డ్రాప్ అవుతారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి తెలిసిన చిన్న చిన్న ప్రాజెక్ట్ తీసుకోవడము, లేదంటే చిన్న చిన్న వ్యక్తులను కలవడము, లేదంటే కొత్త ప్లేసెస్కి వెళ్ళడము, లేదంటే కొత్త బిజినెస్ని తెలుసుకోవడము, ఇట్లాంటి కొన్ని విషయాలు ఐడెంటిఫై చేసి తెలుసుకొని తిరుగుతారు. తిరిగి మళ్ళీ వాళ్ళ ఎనర్జీని పుంజుకొని వచ్చి వాళ్ళు ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు. కాకపోతే వాళ్ళు చేసేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, అంటే ఇంత తొందరగా రికవర్ అయిపోయి వచ్చేస్తే అంత ఫాస్ట్ అన్నట్టు. ఇందులో స్టూడెంట్స్ అనేది కొంచెం రికవర్ అనేది కొంచెం టైం పడుతుంది, బట్ మీకు ఇది అలవాటు చేసుకుంటే జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ని మీరు సాధిస్తారు. సో ఇట్లాంటి విషయాలు మీరు గుర్తుపెట్టుకొని ఓవర్కమ్ అయినా కొంచెం గ్యాప్ తీసుకోండి, కానీ యూ షుడ్ నాట్ డ్రాప్, ఓకే? నెవర్ గివ్ అప్ అంటారు కదా, నెవర్ ఎవర్ గివ్ అప్, రైట్ గైస్? వీడియో మీకు నచ్చినట్లు అనుకున్నాను, నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియో కలదా అప్పటివరకు, బై బై గైస్.